అంతలోనే ఒక చిన్న బ్రేక్ ఇచ్చింది మందు బాబులకు ప్రభుత్వం. మళ్ళీ ఆ బ్రేక్ పూర్తయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలిక విరామం పూర్తయిన తర్వాత మళ్ళీ అంతే స్పీడ్లో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే ఒక చిన్న బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 75% రేట్లు పెంచినా సరే మందు బాబులు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. మొన్నటి వరకు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఎవరి దగ్గర సంపాదన లేదు, జీతాలు లేవు, చేతిలో చిల్లి గవ్వ లేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మందు బాబుల క్యూలు చూస్తుంటే వాళ్ళు ఇంకా కొంతవరకు కొన్ని చోట్ల కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కొన్ని చోట్ల అయితే ఆ రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. తాగినోడికి తాగినంత, పట్టుకెళ్ళినోడికి పట్టుకెళ్ళినంత అన్నంతగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది ఒక పక్క. అయితే కేంద్రం ఇచ్చిన సడలింపే ఇది. ఒక రకంగా మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు అనేది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే మద్యపాన నిషేధం అనేది అమలు జరుగుతుందో, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో, లాక్డౌన్ అయిన తర్వాత ఈ మద్యం అమ్మకాలు కొనసాగించాలని అనుకుంటే ఇంతలోనే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేకపోతే కేంద్రం ఇచ్చిన సడలింపుల దృష్ట్యా కానివ్వండి, మందు బాబులు ఆ వైన్స్ షాప్ దగ్గర క్యూ కట్టిన నేపథ్యం చూస్తే కనుక వాళ్ళు ఏమాత్రం కరువుతో ఉన్నారో, ఎంత కక్కుర్తో ఉన్నారో క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు 75% రేట్లు పెరిగినాయి. ఫస్ట్ 25%, తర్వాత 50% పెంచారు. మొత్తం 75% ధరలు పెంచారు. అదే సమయంలో ఒక 15% మద్యం దుకాణాలు కూడా తగ్గించేశారు. అలాగే టైం కూడా కుదించారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయడానికి, అలాగే మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం. అయినా ఏమన్నా తగ్గుముఖం పట్టారా, మందు ప్రియులు ఏమన్నా వెనక్కి తగ్గుతున్నారా అంటే ఏమాత్రం తగ్గట్లేదు. తగ్గకపోగా కొనుగోలు సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంటే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఒకరోజులో 60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే వాళ్ళు రేపు ఏంటి, రేపు కూడా మందు దొరకపోతే పరిస్థితి ఏంటి, ఒక పక్క కేంద్రం ఆగస్టు నెలాఖరు వరకు లేదంటే జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించే యోచనలో ఉంది, అదే కనుక జరిగి మళ్ళీ ఆంక్షలు కనుక ఎక్కువయ్యి సడలింపులు తీసేసి వైన్ షాపులు కనుక మళ్ళీ క్లోజ్ చేసేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ముందస్తుగానే ఎక్కువగా వైన్స్ బాటిల్స్ కొని ఇంట్లో పెట్టుకుంటున్న పరిస్థితి అనమాట, మందు సీసాలు కొని ఇంట్లో పెట్టుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ తాత్కాలిక బ్రేక్ అయితే పోయింది. ఇక నుంచి మద్యం ఫుల్గా మళ్ళీ యథేచ్ఛగా అమ్మకాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరోపక్క తెలంగాణలో కూడా మద్యం అమ్మకాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతుంది. అదే కనుక జరిగితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి మందు కొనుక్కుంటున్న ఈ మద్యం బాబులు ఎవరైనా ఉన్నారో, మందు ప్రియులు, అది ఆ పర్సంటేజ్ కొంచెం తగ్గుతుంది. అలాగే తెలంగాణలో కూడా మద్యం అమ్మకాలు, సారీ, తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా మద్య అమ్మకాలు మొదలైతే తెలంగాణ తమిళనాడు బార్డర్ నుంచి చిత్తూరు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లోటింగ్ కూడా తగ్గుతాయి. ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేవాళ్ళు, అటు తమిళనాడు నుంచి చిత్తూరు వచ్చేవాళ్ళు, ఇలా ఈ ఫ్లోటింగ్ తగ్గితే కనుక యథేచ్ఛగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మద్య అమ్మకాలు విక్రయించే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో ఒక యాప్ కూడా రెడీ అవుతుంది. యాప్ ద్వారా కూడా డోర్ డెలివరీ చేసే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఓ ప్రచారం జరుగుతుంది. అది కూడా జరిగితే కనుక పూర్తిగా కరోనా విజృంభణని కట్టడి చేస్తూ మందు బాబులకు మద్యం దొరికే పరిస్థితి వస్తుంది. ఈ ధర విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం వెనక తగ్గేలా లేదు. అవసరమైతే ఇంకా ధర పెంచే యోచనలో ఉంది, కానీ తగ్గించే యోచనలో లేదు అనేది కూడా స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. చూద్దాం మొత్తానికి యథావిధిగా మందు అమ్మకాలు అయితే, మందు విక్రయాలు అయితే యథావిధిగా కొనసాగబోతున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.